అందరికి దెబ్బ మీద దెబ్బ తగలబోతుందా? నేను కాంగ్రెస్ పార్టీకి అని మాత్రం అనను. ఎందుకు అంటే సీట్ ఎక్కడ పోతుందో అనేసి నయాన్నో భయాన్నో బతిమిలాడో బెదిరించో చెప్పతే నిధులు ఆపేస్తామనో ఏదో ఒకటి చెప్పి 10 మంది దాకైతే తోలుకపోయారు కదా. ఆ తోలుకపోయిన వాళ్ళలో ఈరోజు ఒక వికెట్ పడింది. సో మేము మళ్ళీ కేటీఆర్ తోటే పనిచేస్తామని చెప్పి ఆయన అదే చెప్పడం కాదు, మరి ఆయన భయం ఏంటో, ఏం జరిగిందో బిహైండ్ ద ఏం జరిగిందో స్కెచ్ కానీ నేను అసలు కండవానే కప్పుకోలేదు. అది దేవాలయాల్లో ఇస్తారు కదా ఆ కండవ తప్ప నేను కండవ కప్పుకోలేదని చెప్పాడు. అయితే ఈరోజు ఇంకొకటి ఏంటంటే ఆయన బాటలో మరొక ఎమ్మెల్యే కూడా, అంటే నేను ఆ వీడియోలోనే చెప్పాను, ఎందుకంటే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఆలోచిస్తారు. బీఆర్ఎస్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ చూస్తేనేమో, కాంగ్రెస్ పార్టీ చూస్తేనేమో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతుంది, రుణమాఫీ కూడా అరకొరగా చేస్తున్న నేపథ్యంలో ఇంతవరకు ఖరీఫ్ సీజన్లు ఇవ్వాల్సిన రైతు బంధు ఇవ్వలేదు, భరోసా సంగతి దేవుడెరుగు, మహిళలకు 2500 సంగతి దేవుడెరుగు, పెన్షన్స్ పెంచిన పెన్షన్స్ దిక్కులేదు, పెన్షన్ వేది దిక్కులేదు, ఇట్లా చెప్పుకుంటే ఇది పెద్ద చాంతాడంత లిస్ట్ ఉన్న నేపథ్యంలో ఒకవేళ అనర్హత వేటు కనుక పడితే మేము ఈ కాంగ్రెస్ బీ ఫామ్ పైన కాంగ్రెస్ గుర్తు పైన వెళ్ళి మళ్ళీ మేము బై ఎలక్షన్లో తిరిగి గెలవగలుగుతామనే భయం ప్రతి ఒక్కరిలో పట్టుకుంది. ఒకవేళ అంత ధీమా ఉండుంటే ఈరోజు మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళు కాదేమో. ఇలాంటి నేపథ్యంలో తెల్ల వెంకట్రావు కూడా మళ్ళీ బీఆర్ఎస్ నేతలతో కలిసి మాట్లాడడం ఇదంతా చూస్తుంటే కూడా ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళలో ఉన్న భయం ఒకటే, మళ్ళీ మేము గెలవగలుగుతామా, ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయి, ఖచ్చితంగా ఇది తప్పదు, ఎవరు ఆపినా ఏది ఆగదు. ఎందుకంటే రాజ్యాంగం పైన న్యాయ వ్యవస్థల పైన నమ్మకం ఉన్న వారు ఎవరైనా ఇదే మాట మాట్లాడతారు. సో ఎందుకంటే మీరు బీఆర్ఎస్ ఎల్పిని విలీనం చేసుకుంటామన్నారు, కానీ ఆ ప్రక్రియని మీరు చాలా తప్పటడుగులు వేశారనేసి ఇవాళ చాలామంది, అంటే ఇవాళ విలీనం అనే ప్రక్రియ ఇంతకుముందు రాజకీయ నాయకులకు ఏదో మేధావులకు తెలిసిండే అంశం, ఇవాళ మారుమూల ప్రాంతంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఇలా ఆనాడు 2018లో విలీనం చేసుకోగలిగారు, కానీ ఈరోజు మీకు అది చేత కాలేదు కాబట్టి ఇదంతా ప్రజలు చెప్తున్న మాట, మీ పార్టీలో ఉన్న కార్యకర్తలు మాట్లాడే ఏంద్రబాయ్ ఒకసారి విలీనం చేసుకుంటే అయిపో కదా, గిట్లా ఒకరిద్దరిని చేర్చుకుంటే ఖచ్చితంగా యాంటీ డిఫెక్షన్లా ఉంటుంది కదా, అనర్హత వేటు పడుతుంది కదా, మరి రేపు ఈ పరిస్థితి చూస్తేనే ఇట్లా ఉంది. లోకల్లో ఉన్న కార్యకర్తలే ఈరోజు ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇంకా ఎమ్మెల్యేలకు మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే ఎట్లా గెలుస్తారు అనే క్వశ్చన్ మార్క్ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇక ఎటు చూసుకున్నా కూడా ఎవరు కూడా ఈ అనర్హత వేటు నుంచి తప్పించుకునే పరిస్థితి కనబడతలేదు. ఒకరిద్దరు ముగ్గురు అయితే ఎందుకైనా మంచిదని కండవాళ్ళు మాత్రం కప్పుకున్నారు, కానీ కొంతమంది పాపం పోయి అందులోకి చేరిన తర్వాత నోరైతే విప్పని వాళ్ళు, ఇందులో నోరు బాగా విప్పిన వాళ్ళల్లో మాత్రం డెఫినెట్గా కడియం శ్రీహర్ ఉన్నాడు, దానం నాగేందర్ ఉన్నాడు. సో ఇట్లాంటి వాళ్ళు ముఖ్యంగా మొదటి విడతలో మాత్రము, ఎందుకంటే విడతలుగా మాట్లాడుకుందాం, మనకి ఏదైనా కూడా రాష్ట్రంలో విడతలు అలవాటు కదా, మొదటి విడతగా ముగ్గురు నలుగురికి ఖచ్చితంగా అనర్హత వేటుపడే అవకాశం ఉంది. అందులో తెల్లం వెంకట్రావు కూడా ఒకరు ఉన్నారు. ఫస్ట్ విడతలో కడియం శ్రీహరి అండ్ దానం నాగేందర్ అండ్ తెల్లం వెంకట్రావు. సో కాబట్టి ఈరోజు మళ్ళీ ఒకవేళ ఈ అనర్హత వేటు కనుక పడితే మళ్ళీ ఆయన గెలుస్తాడా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ మీద గుర్తు గెలిచిన వాళ్ళు ఎవరైనా కూడా మళ్ళీ బై ఎలక్షన్స్లో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మన్ననలు పొంది మళ్ళీ ఓట్లు వేయించుకొని గెలిచే అవకాశం ఉందంటే ఆ నమ్మకం వాళ్ళకు కూడా లేదు. ఎందుకనంటే ఈ 8 నెలల్లో కాంగ్రెస్ పార్టీ పైన వస్తున్న వ్యతిరేకతనే వాళ్ళకు ఒక గుబులు ముట్టిస్తుంది. ముందు మాత్రం సరే, ఎందుకనంటే నిధుల విషయమో లేకపోతే చేస్తున్న బిజినెస్ల విషయమో కొందరికి క్రషర్స్ ఉన్నాయి, మరొకరికి బిల్లులు పెండింగ్లు ఉన్నాయి, మరికొంతమందికి ఆనాడు వాళ్ళు కబ్జాలు చేసిన విషయాలు కావచ్చు, ఏది ఏమైనా కర్ణుడు సావుకు సవాలక్ష కారణాలంటూ వాళ్ళు పోయి దాంట్లో దూరిండ్రు. ఇలా దూరిండ్రు కానీ వాళ్ళకు భయం అవుతుంది, ఎవరికి కూడా మనశ్శాంతిగా నిద్ర పడతలేదు, దినాం భయం అవుతుంది ఏం జరుగుతుందో, మా మీద అనర్హత వేటు పడుతుందేమో, మా ఎమ్మెల్యే పదవి పోతుందేమో, మళ్ళీ మేము గెలుస్తామో గెలవమో, మళ్ళీ రివర్స్ పంపింగ్ లాగా వీళ్ళందరూ కూడా గెట్ బ్యాక్ టు హోమ్ అన్నట్టుగా ఈరోజు మళ్ళీ రాక ఇష్టం ఉండిపోయిర్రో తెలియదు, కష్టం ఉండిపోయిర్రో తెలియదు, పైసల కోసం పోయిరో తెలియదు, పదవి కోసం పోయిర్రో తెలియదు, కానీ మళ్ళీ ఒక్కొక్కరు వెనక్కి రాక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా అంటే ఈ ప్రమాదాన్ని ముందే గ్రహించి ఉంటాడు గద్వాల్ ఎమ్మెల్యే. అమ్మో ఆయనే వెనక్కి పోయినాడంటే మాకు కూడా ప్రమాదం. సో ఇప్పుడే మాకు బ్రేకింగ్ అందుతుంది, ఒకరు కాదు నలుగురు బ్యాక్ వస్తున్నారట. నేను చెప్తున్నాను కదా, పోయిన వాళ్ళందరే కాదు, బీఆర్ఎస్ గుర్తే కాదు, ఇక్కడ పరిస్థితి చూస్తుంటే
హస్తం గుర్తు పైన గెలిచే వాళ్ళు కూడా రాక తప్పదనే పరిస్థితి కనిపిస్తున్నాయి తెలంగాణలో. ఎందుకు అనంటే ఇచ్చిన హామీలే ఈరోజు ఏవైతే అక్కడ సూపర్ సిక్స్ అని ఏపీలో ఇచ్చారు, ఇక్కడ 6 గ్యారంటీలు అభయహస్తం అని చెప్పేసి 6 గ్యారంటీలు ఇచ్చారు. ఆ 6 గ్యారంటీలలో ఈరోజు కొంప ముంచబోతున్నాయి కాంగ్రెస్ పార్టీని. తెలంగాణ ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారు, ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు, వాళ్ళ టీం కావచ్చు, లేకపోతే సునీల్ కనుగోలు లాంటి వాళ్ళు వచ్చేసి ఎంతసేపు ఉన్నా వస్తున్న బడ్జెట్ ఎంత, ఇస్తున్న హామీలు ఎంత, ఇవేమీ సంబంధం లేదు, మనం గెలిచినామా సరే చూద్దాం, మళ్ళీ 4 గంటలకు మనల్ని అడిగేవాళ్ళేనేసి. సో ఈరోజు చట్టాలు మాన్యాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, అత్యున్నత న్యాయస్థానాలు కూడా ఉన్నాయి, అన్నీ కూడా రాజకీయంతో పోలుస్తామంటే కుదరదు కాబట్టి 4 నుంచి 5 మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి చేరే అవకాశము త్వరలోనే ఉందనే వార్తలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. దీనికి కారణం ముఖ్యంగా ఒకే ఒక కారణం కల్పిస్తుంది, అందులో అనర్హత వేటుకు సంబంధించింది. ఖచ్చితంగా ఇది ప్రూఫ్ అవుతుంది అనేసి మన జర్నలిస్ట్ తెలంగాణ విటలు కూడా చూపించడం జరిగింది. సో ఎవరు ఆపినా ఇది ఆగదు. సో ఇది స్పీకర్ చేతిలో ఎప్పటి వరకు ఉంటుంది, 1-2 నెలల వరకు స్పీకర్ చేతిలో ఉంటుంది, తర్వాత స్పీకర్ చేతిలో కూడా ఉండదు. సో ఈ స్పీకర్ చేతిలో ఉంటే ఎన్ని ఆటలైనా ఆడొచ్చు, ఎందుకనంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ స్పీకరే ఉంటారు కాబట్టి. సో ఇంకెట్లాగూ వీళ్ళకు రాజ్యాంగంలో ఉన్న క్లాజ్ ఉంది కదా, సో ఫిరాయింపుల చట్టం ఒకటి ఉంది కాబట్టి దాని ప్రకారం చేసుకుందామంటే అంతమంది ఒకేసారి పోయే పరిస్థితి కనిపిస్తలేదు. 26 మంది ఒకేసారి పోతే వీళ్ళు దాని నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ 26 మంది ఒకసారి పోయే అంశం లేదు కాబట్టి ఖచ్చితంగా అనర్హత వేటు పడే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఎమ్మెల్యేలందరూ ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు ఒక్కొక్కరుగా. రెండోది, వీళ్ళు ఏదో ఆశించిపోయి ఉంటారు, అక్కడ ఉన్న వాల్యూ కూడా పోగొట్టుకున్నారు. అంతేకాదు, సో వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఎదురుగాలి వీస్తుంది. గూడెం మహిపాల్రెడ్డి విషయం చూసినాము, కాంగ్రెస్ వాళ్ళైతే ఆయన ఒక ఏం కంపేర్ చేయడం, చీడపురుగు కాదు పెండల పురుగు కంటే హీనంగా తీసి పారేశారు, నువ్వెందుకు మా పార్టీలోకి వచ్చినవు అనేసి. ఆ పరిస్థితి అందరికీ ఎదురవుతుంది, ఒక గూడెం మహిపాల్రెడ్డికే కాదు, ఇక్కడ ఉన్న మనకి ఎవరికి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా అదే పరిస్థితి. అంటే ఇటు రెంటికి జడ్డ రేవడి అంటారు, ముందు కోత నొయ్యి వెనక కోత గొయ్యిలాగా వాళ్ళ పరిస్థితి ఉంది కాబట్టి దీనికంటే ఇంకా 1 కాదు 2 కాదు 3 కాదు 4 సంవత్సరాల పీరియడ్ ఉంది కాబట్టి ఈ 4 సంవత్సరాల పీరియడ్ని మళ్ళీ ఎమ్మెల్యే పదవి లేకుండా కోల్పోవడం ఒకటి. రెండోది ఏమవుద్దంటే, మనము జనాల్లోకి పోతే మళ్ళీ గెలుస్తామా, జనాల్లోకి పోతే గెలుస్తామనుకున్న వాళ్ళైతే సరే పార్టీ మారి అట్లనే ఉంటారు, గెలవలేము, ఎందుకు మేము బీఆర్ఎస్లోనే బాగుంది కదా, మేము తప్పు చేస్తున్నాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా రియలైజ్ అయ్యేసి మళ్ళీ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బాటలోనే ఎవరెవరైతే పోయినారో వాళ్ళందరూ కూడా మళ్ళీ క్యూ కడతారు. వాళ్ళే కాదు, ఇదే పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి ఇట్లనే ఉందనుకోండి, చెయ్యి అస్తం సింబల్ మీద గెలిచిన వాళ్ళు కూడా ఇంకా రాకపోరు అనేది ఏమాత్రం మనం తీసి పారేయలేము. అట్లా ఉంది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఏది ఏమైనా పరిణామాలు మంచిగా జరుగుతున్నాయి, తెలంగాణ రాజకీయాల్లో చాలా సమూలమైన మార్పులు రాబోతున్నాయి అనేది దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు.